టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కేసీఆర్ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. మంత్రి సీతక్క శబ్బరలితో కలిసి ఆసుపత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి కేసీఆర్ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి కేటీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో సీఎం మాట్లాడారు. కేసీఆర్ను పరామర్శించాను, క్రమంగా కోలుకుంటున్నారని, ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశాలలో పాల్గొనాలని వారిని కోరడం జరిగింది. డాక్టర్లు కూడా వారి ఆరోగ్యం కుదుటపడ్డది, అవసరమైన వైద్య సహకారాలు అన్ని అందిస్తాము, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. వారు కూడా కోలుకున్నట్టుగా కనిపించింది, డెఫినెట్గా వారు కోలుకుంటారు.